హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే రష్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 13 minutes రన్ టైంతో డైరెక్ట్గా ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి రవిబాబు గారు అయితే డైరెక్టర్ కాదండి, ప్రొడ్యూస్ చేశారు అంతే. ఈ మూవీ పేరుకి తగ్గట్టే అన్ని రష్గానే అయిపోయినాయని చెప్పాలి. ఒక్క హీరోయిన్ పర్ఫార్మెన్స్ తప్పితే మిగతా అంతా కూడా అవుట్డేటెడ్గా అనిపించింది నాకు. సో స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్ అండి. రౌడీలు పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటారు, ఆ పిల్లల్ని కాపాడుతూ ఉంటుంది హీరోయిన్, అంతే. ఇలాంటి స్టోరీ ఎన్ని మూవీస్లో చూస్తుంటాం చెప్పండి మీరే. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కూడా మధ్యలోనే మనం ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. బట్ అయినా 1 hour కాబట్టి ట్రై చేస్తానంటే ట్రై చేయండి, థ్రిల్స్ ఏం లేవండి. లో ప్రొడక్షన్ వాల్యూస్తో అవుట్డేటెడ్ స్క్రిప్ట్ని అయితే తీసుకుని వచ్చారు. సో నాకైతే ఈ మూవీ నచ్చలేదు, మీరైతే చూస్తానంటే చూసేయండి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసలు బేసిక్ స్టోరీలు ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ సీన్లోనే హార్డ్ డిస్క్ తీసుకుని ఒక అతను వెళ్తూ ఉంటాడు, తనకి యాక్సిడెంట్ అయ్యి హార్డ్ డిస్క్ అయితే పోలీసులు తగ్గుతుంది. సో హార్డ్ డిస్క్లో ఏముంది, దానికోసం ఏం జరిగింది అనేది మూవీ అంతా. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, హీరోయిన్ యాక్టింగ్ తప్పితే ఈ మూవీలో ఇంక చెప్పుకోదగ్గ ఏమీ అనిపించలేదండి నాకు. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే, హీరోయిన్ తప్పితే మిగతా పక్కన ఆర్టిస్టులు అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్తో ఇదంతా ఒక సెటప్ లానే అనిపించింది నాకు, ఎక్కడా కూడా న్యాచురల్గా అనిపించలేదు. ఇంకా కొన్ని సీన్స్ అయితే చాలా ఇల్లాజికల్గా అండ్ సిల్లీగా కూడా అనిపించాయండి. డబ్బులు అడిగిన ప్రతిసారిగా డబ్బులు వేస్తూనే ఉంటారు, అసలు ఎందుకు దేనికని కూడా అడగరు. సో పక్కన జూనియర్ ఆర్టిస్టులు కూడా అలాగే చేశారండి, కాటన్ తీసుకొని తుడవండి చాలు, బుల్లెట్ తగిలితే పడిపోండి చాలు, ఇలా చెప్పినట్టున్నారు, అంత ఆర్టిఫిషియల్గానే అనిపించింది. ఇంకా రవిబాబు గారి యాక్టింగ్ కూడా నాకైతే కొంచెం మెలోడ్రామిక్గా అనిపించింది అండి. ఈ మూవీ ఎఫెక్ట్ ఏమో కానీ మిగతా మూవీస్లో అయితే ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఈ మూవీలో అయితే మెలోడ్రామిక్గానే ఉంది. సో లాస్ట్లో విలన్స్ రావటం కానీ ఇదంతా కూడా చాలా సెట్టింగ్లా అనిపించింది అండి నాకు. ఎక్కడా కూడా ప్రాపర్ ఫ్లో అయితే వీళ్ళు ఫాలో అవ్వలేదు, ఏదో ఇక్కడ ఉంది కాబట్టి స్క్రిప్ట్లో అక్కడికి వచ్చేయండి అన్నట్టు ఉంది అంతా. అంతా వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టు అలా తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడియన్స్ చూసేవాళ్ళు పిక్చర్లు అనుకుంటున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు. పోనీ హార్డ్ డిస్క్లో ఏముందన్న క్లైమాక్స్లోనే చూపిస్తే బాగుండేది, కానీ ఎన్ క్రెడిట్స్లో పెట్టారు దాన్ని తీసుకువెళ్ళి. అప్పటికే మనం మొత్తం ఇంట్రెస్ట్ అంతా కోల్పోయి ఇంకేం మూవీరా బాబు అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్లో చూపిస్తారు అలా ఏదో పెట్టాలని పెట్టినట్టు పెట్టడం కాకపోతే క్లైమాక్స్లో హీరోయిన్ అన్ని దెబ్బలు తింటాం విలన్ దగ్గర. ఫస్ట్లోనేమో పోలీసుల్ని విలన్స్ని రౌడీల్ని తుక్కుతుక్కు కింద కొట్టేస్తుంది, కానీ క్లైమాక్స్లో మాత్రం విలన్ చేతిలో మాత్రం తన్నులు తింటుంది. ఇది ఎక్కడ లాజిక్ అండి? సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే, రవిబాబు గారు ఉన్నారు కాబట్టి ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై చేయండి, కానీ మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆయన రేంజ్ ఫిల్మ్ అయితే కాదు ఇది. ఈ మూవీ మీకు అనిపించిన కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.